పేద మధ్య తరగతి విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని గొప్ప సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పథకానికి తోట్లు పొడవడమే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును తీసివేసి జగన్ మోహన్ రెడ్డి పేరు పెట్టి అంబేద్కర్ ను అవమానపరిచారని గొల్లప్రోలు యు కొత్తపల్లి మాజీ జెడ్పీటీసీలు మడికి ప్రసాద్ బత్తుల చైతన్య రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యు కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఓవర్సీస్ విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్ బత్తుల చైతన్య రాజేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, నాయకులు రావు మాధవరావు, దొమ్మేటి మురళి, బత్తిన శ్రీను, మనోహర్, గింజాల శ్రీను, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బడుగు బలహీన వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ అన్ని వర్గాలు కూడా మిమ్మల్ని ఆదరించి ఎంతో మీకు మీ గెలుపుకి ఎంతో సహకరించినటువంటి వర్గాలు ఇవన్నీ కూడా వీరందరినీ మీరు తొంగలో తొక్కి పరిపాలన చేస్తున్నారు. మాకు రావాల్సిన హక్కులు, మాకు రావాల్సినటువంటి విధులు, మాకు రావాల్సినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మీరు నిర్వీర్యం చేశారు. మరి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశారు, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు, ఓసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. అన్ని కార్పొరేషన్లను కూడా ఖాళీగా చైర్మన్ కుర్చీలు ఉన్నాయి తప్ప అందులో నిధులు లేకుండా చేసినటువంటి ఘనత మీకు తెలుస్తుందని తెలియజేస్తున్నాం. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని పేరు మార్చి జగనన్న విద్యాదీవునిగా మార్చుకోవడాన్ని నిరసిస్తూ ఈరోజు కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి నాయకులు అన్ని కులాల నుంచి కూడా ఈరోజు వచ్చి దాన్ని నిరసిస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి అంబేద్కర్ పేరును పెట్టే విధంగా మేమందరం కూడా ముందుకెళ్తాం. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి అంబేద్కర్ పేరును పెట్టే విధంగా మేమందరం కూడా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంబేద్కర్ వారసులందరినీ కూడా అవమానించడం, అంబేద్కర్ వారసులు అంటే ఒక ఎస్సీయో లేకపోతే ఎస్టీయో కాదు, బీసీఏ కాదు, మొత్తం అందరూ కూడా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ అంటే మొత్తం మన భారతీయులందరినీ కూడా అవమానపరిచినట్టే. అందుగురించి మేము ఇప్పుడు మా డిమాండ్ ఏమిటంటే తక్షణము ఈ తీసేసినట్టే అంబేద్కర్ విద్యానిధిని మళ్ళీ కొనసాగించి జగన్ పేరును తీసేసి మళ్ళీ అంబేద్కర్ విద్యా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద వెంటనే చర్య తీసుకోకపోతే మా యొక్క ఈ ఉద్రతను ఇంకా ఎక్కువ చేసి రాష్ట్రాన్ని బంద్ చేసే వరకు కూడా తీసుకెళ్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. జగన్ రెడ్డి అహంకారం ఎంత ఉందంటే మరి ఒక మహానుభావుడు రాష్ట్ర దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి అందరి వాడినటువంటి అంబేద్కర్ పేరు తీసేసి మరి ఈయన ఏం చేసేసాడు ఈయన పేరు పెట్టుకున్నాడు నాకు అర్థం కాదు.